నమస్కారం దోస్తం, మీరు హిస్టరీకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ అని అడగాలనుకున్నట్లయితే కనుక కేఎంరో ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో మీరు ఎటువంటి డౌట్ అడిగినా సరే ఆ డౌట్కి సంబంధించిన క్లాస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నమాట. ఓకే, టుడే మనం టాపిక్ చూసుకున్నట్లయితే ఆధునిక భారతదేశ చరిత్రలో ముఖ్యమైన సంవత్సరములు, ఒకసారి ఇంపార్టెంట్ ఇయర్స్ని ఎలాగ ఒక క్రోనాలజీ ప్రకారం గుర్తించుకోవాలో మీకు ఒకసారి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే 1453 మధ్యలో ఫైవ్ పెట్టుకుంటాం, ఫోర్ తర్వాత ఫైవ్ పెట్టుకుంటాం, 1453 1453 సంవత్సరంలో టర్కీని పాలిస్తున్న రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ని ఆక్రమించుకున్నాడు. కాన్స్టాంటినోపుల్ని ఎప్పుడు ఆక్రమించుకున్నాడంటే 1453 ఆక్రమించుకున్నాడు. కాన్స్టాంటినోపుల్ని ఎవరంటే రెండవ మహమ్మద్ టర్కీ రాజు. కాన్స్టాంటినోపుల్ యొక్క ప్రస్తుత నామం ఇస్తాంబుల్. ఓకే, నెక్స్ట్ 1498 పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామా భారతదేశానికి వచ్చాడు. కేరళలోని కాలికట్ అనే ప్రాంతాన్ని చేరుకున్నాడు జామేరి అనే రాజు దగ్గరికి. 1498కి 100 ఇయర్స్ తగ్గితే 1398 తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగిందంటే 1398 జరిగింది. అదే వాస్కోడిగామా ఎప్పుడు వచ్చాడంటే 1498 వచ్చాడు. వాస్కోడిగామా భారతదేశానికి 1498 వచ్చాడు. తైమూర్ దండయాత్ర 1398 జరిగింది అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక 1639 సంవత్సరంలో ఫ్రాన్సిస్ డే అనేవాడు మద్రాసు నగరాన్ని నిర్మించాడు. 1639 100 ఇయర్స్ కలిపితే 1739 నాదిర్సా దండయాత్ర ఎప్పుడు జరిగిందంటే కనుక 1739 కలిపితే 1839 మహారాజా రంజిత్ సింగ్ మరణం 1839 జరిగింది. తర్వాత 1939 చూసుకున్నట్లయితే కనుక 1939 మనకి రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1939 ప్రారంభమైంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇదొక క్రోనాలజీ, 1639 1739 1839 1939 ఇలా గుర్తుంచుకుంటే ఒక ఆర్డర్ ప్రకారం ఒక సైక్లింగ్లో ఇయర్స్ గుర్తుంటాయి. నెక్స్ట్ 1661 సంవత్సరంలో పోర్చుగీస్ వారు బొంబే నగరాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చాను. పోర్చుగీస్ వారు బొంబే నగరాన్ని ఎవరికి ఇచ్చారంటే బ్రిటిష్ వారికి ఇచ్చాను. పోర్చుగీస్ రాకుమార్తె క్యాథరిన్ బ్రెగంజను చార్లెస్ టూకి వివాహం చేయడం ద్వారా బొంబే నగరాన్ని కట్నంగా బ్రిటిష్ వారికి ఇచ్చాను. అది 1668 సంవత్సరంలో చార్లెస్ టూ అనేవాడు దాన్ని ఆక్సిండేరియన్ అనేవాడు దాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంగా కాస్త అభివృద్ధి పరిచాడు అన్నమాట. 1761 ఏం జరిగిందంటే మనకి మూడవ పానిపట్ యుద్ధం అహ్మద్ షా అబ్దాలీ మహారాష్ట్రలకు మధ్య జరిగింది. ఈ మూడవ పానిపట్ యుద్ధం ఎవరికి కలిసి వచ్చిందంటే కనుక మనకి బ్రిటిష్ వారికి కలిసి వచ్చింది అన్నమాట. మూడవ పానిపట్ యుద్ధం మొత్తం మూడు పానిపట్ యుద్ధాలు జరిగితే 1526 మొదటి పానిపట్ యుద్ధం, 1756 రెండవ పానిపట్ యుద్ధం, 1761 మూడవ పానిపట్ యుద్ధం. ఇంకా 1867 సంవత్సరంలో హైకోర్టుల చట్టం జరిగింది. 1861 ప్రకారం 1862 సంవత్సరం మూడు హైకోర్టులు స్థాపించారు. ఫస్ట్ హైకోర్టు ఎక్కడంటే కనుక కలకత్తా, రెండో హైకోర్టు ఎక్కడంటే కనుక ముంబై, మూడో హైకోర్టు ఎక్కడంటే కనుక మద్రాసు. ఇలా మూడు హైకోర్టుల్ని మనకి 1862 స్థాపించడం జరిగింది. ఓకే, 1865 అమల్లోకి వచ్చి అడుగుని తర్వాత చూద్దాం. 100 ఇయర్స్ కలిపితే 1961 ఆపరేషన్ విజయ ద్వారా గోవాని భారతదేశంలో విలీనం చేశారు. గోవా పోర్చుగీస్ వారికి ఎప్పుడు వెళ్ళిందంటే కనుక 1810 ఆ అల్బుక్లర్క్కు మరియు శ్రీకృష్ణదేవరాయలకు మధ్య జరిగిన సంధి ప్రకారం గోవా పోర్చుగీస్ వారికి వెళ్ళడం జరిగింది 1810. తర్వాత మనం చూసుకుంటే 1830 ప్రధాన స్థావరంగా మారింది గోవా. 1961 కూడా పోర్చుగీస్ వారి యొక్క అండర్లో ఉంది. పోర్చుగీస్ వారి అండర్లో ఉన్న తర్వాత 1961 ఆపరేషన్ విజయ ద్వారా భారతదేశంలో గోవాను విలీనం చేయడం జరిగింది అన్నమాట. ఇదే 1967 సంవత్సరంలో వరకట్న నిషేధ చట్టం
నిషేధ చట్టం ఎప్పుడు జరిగిందంటే కనుక ఇదే 1961 వరకట్న నిషేధ చట్టం జరిగింది. ఈ విధంగా కూడా మనం క్రోనాలజీ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు 16, 61, 17, 61, 18, 18, 19, 61 అనిచెప్పేసి. ఓకే, క్రోనాలజీ చూసుకున్నట్లయితే కనుక మనం 14, 65 ఇది కిలోమీటర్లు అండి. గోదావరి నది యొక్క పొడవు 1465 కిలోమీటర్లు. గోదావరి నది యొక్క ఉపనది ఏంటి కనుక మంజీరా, ప్రాణహిత, కిన్నెరసాని, ఇంద్రావతి, శబరి, సీలేరు, ఎంపీ కిస్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. తర్వాత 15, 65 మనకి తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం లేదా బన్నీహట్టి యుద్ధం లేదా భోగాపురం యుద్ధం ఎప్పుడు జరిగిందండి కనుక 1565 జరిగింది. 1665 పురంధర సంధి జరిగింది. శివాజీకి మరియు ఔరంగజేబుకి మధ్య పురంధర సంధి జరిగింది అన్నమాట 1665. 1765 అలహాబాద్ సంధి జరిగింది. అలహాబాద్ సంధి ఎప్పుడు జరిగిందంటే కనుక 1765 అలహాబాద్ సంధి జరిగింది. తర్వాత 1760 ఇది బక్సర్ యుద్ధం అనంతరం జరిగిందండి. ఈ అలహాబాద్ సంధి తర్వాతే బ్రిటిష్ వారు పన్నులు వసూలు చేయడం ప్రారంభించారు భారతదేశంలో. 1765 ఇందాక మీకు 1861 హైకోర్టుల చట్టం అని చెప్పాను. 1862 హైకోర్టులు స్థాపించారని చెప్పుకున్నాం. ఇప్పుడు 1865 హైకోర్టులు అనేవి అమల్లోకి వచ్చాయి. హైకోర్టులు అమల్లోకి ఎప్పుడు వచ్చాయి? 1865 వచ్చాయి. నెక్స్ట్ 1965 ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 1965 స్థాపించడం జరిగింది. ఎఫ్సిఐ ఎప్పుడు స్థాపించారంటే 1965 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 1965 స్థాపించడం జరిగింది అన్నమాట. 1965 ఏం స్థాపించారంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. అండ్ నెక్స్ట్ 1469 గురునానక్ జన్మించాడండి. గురునానక్ అంటే మనకు తెలుసు సిక్కు మత స్థాపకుడు అని చెప్పేసి. తర్వాత 1769 నెపోలియన్ జననం ఎప్పుడంటే 1769. 1769 గాంధీజీ జననం, ఇది అందరికీ తెలుసు. ఇదే 1869 సుయాజ్ కాలువ తెరవబడింది. సుయాజ్ కాలువ తెరవబడింది అన్నమాట. సినాయ ద్వీపకల్పం మీద సుయాజ్ కాలువను తోగారన్నమాట. 1969 మనకి 14 బ్యాంకులను జాతీయం చేశారండి. తర్వాత మనం చూసుకుంటే అర్థశాస్త్రంలో మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ అనేది మనకి 1969 నుంచి ఇవ్వడం ప్రారంభించారన్నమాట. అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అనేది ఎప్పుడు ఇవ్వడం ప్రారంభించారంటే కనుక 1969 నుంచి ఇవ్వడం ప్రారంభించారన్నమాట. ఏంటి అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్? 56 పోర్చుగీస్ వారు భారతదేశంలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ను ఏర్పాటు చేశారండి. జైసూర్స్ ఆఫ్ గోవా అనే ప్రింటింగ్ ప్రెస్. ఇదేంటంటే కనుక క్రైస్తవ మిషనరీకి సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ అన్నమాట. ఇదే 1756 రెండవ పానిపట్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం జరిగిందంటే రెండవ పానిపట్ యుద్ధం జరిగింది. మొత్తం 3 పానిపట్ యుద్ధాలు జరిగితేనే మీకు తెలుసు. అంటే మొదటి పానిపట్ యుద్ధం 1526, రెండవ పానిపట్ యుద్ధం 1756, మూడవ పానిపట్ యుద్ధం 1761 ఇందా మనం చెప్పుకుందాం. ఇప్పుడు దీనికి 200 ఇయర్స్ వెళ్తే 1756 జూలై 20 ఏం జరిగిందంటే కలకత్తా చీకటి గది ఉదాంతం. కలకత్తా చీకటి గది ఉదాంతం 1756 జూలై 20 జరిగింది. దీన్నే ఇంగ్లీష్లో బ్లాక్ హౌజ్ ట్రాజడీ అంటారు. హిందీలో కలకత్తా కాలచ్చద్ర అంటారు. ఈ కలకత్తా చీకటి గది ఉదాంతం గురించి వివరించిన వ్యక్తి అంటే హాల్వెల్. అదే కారకుడు ఎవరంటే కనుక సిరోజ్ ఉద్దౌలా అనే బెంగాల్ నవాబ్ దీని కారకుడు. హాల్వెల్ అనేవాడు బ్రిటిష్ వారికి వెళ్ళిపోయాడు అనమాట. 1756 వెళ్తే 1756 ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి కారణంగా ఆనాటి బెంగాల్ గవర్నర్, భారతీయ గవర్నర్ జనరల్ అంటే డల్హౌసీ ఏం చేశాడంటే కనుక వితంతు పునర్వివాహ చట్టం చేశాడు. ఎప్పుడంటే కనుక 1756 డల్హౌసీ చేశాడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కృషి కారణంగా. అదే దక్షిణ భారతదేశం అయితే 1841 జరిగింది. మనకి రెప్పన కాలంలో జరిగితే చేసింది ఎవరంటే కనుక కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజమండ్రిలో చేశారు అన్నమాట. పంతొమ్మిది యాభై ఆరు ఎల్ఐసిని జాతీయం చేయడం జరిగింది. 1956 సెప్టెంబర్ 1 ఎల్ఐసిని జాతీయం చేయడం జరిగింది అన్నమాట. ఇది ఒక క్రోనాలజీ. 1556 ఈ క్రోనాలజీగా గుర్తుపెట్టడం జరిగింది. ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఇంకో క్రోనాలజీ 1657 క్రాంవెల్ చార్టర్ అనే చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జార్జ్ స్టార్ కంపెనీగా మారింది. దీనికి 100 ఇయర్స్ వెళ్తే 1757లో మనకి ప్లాసీ యుద్ధం జరిగింది. ఏ యుద్ధం జరిగిందంటే ప్లాసీ యుద్ధం. ఇదే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన యుద్ధం ఏంటంటే కనుక ప్లాసీ యుద్ధం. ఈ యొక్క ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1757 జూన్ 23, 2-3 కాబట్టి జూన్ అని గుర్తుపెట్టుకోండి. 1757 జూన్ 23 బెంగాల్ రాష్ట్రంలో నదియా జిల్లాలో
బెంగాల్ రాష్ట్రంలో నదియా జిల్లాలో భగీరథి నది ఒకటి జరిగింది ఈ యొక్క ప్లాసీ యుద్ధం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన యుద్ధం ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధం అనంతరం బ్రిటిష్ వారు పన్నులు చెల్లించడం మానేశారు. ఇందాక చెప్పిన మీకు అలహాబాద్ సంధి ప్రకారం బ్రిటిష్ వారు పన్నులు వసూలు చేసుకోవడం ప్రారంభించారండి. అది బక్సర్ యుద్ధం అనంతరం జరిగింది. 1757 ఒక సంవత్సరం వెళ్తే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు జరిగింది 1857. తర్వాత 1957 హండ్రెడ్ ఇయర్స్ కడితే కేంద్ర గిడ్డంగుల సంస్థ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఏర్పడడం జరిగింది 1957 సంవత్సరంలో. ఓకే, ఇది ఒక క్రోనాలజీ. నెక్స్ట్ మనం ఇంకొక క్రోనాలజీ చూసుకున్నట్లయితే కనుక 1664 ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664 స్థాపించబడింది. మనకి ఉన్న కంపెనీలన్నింటిలో కూడా ప్రభుత్వపరమైన కంపెనీలు ఎందుకంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664 స్థాపించబడింది. ప్రభుత్వ కంపెనీది ఈస్ట్ ఇండియా కంపెనీలన్నింటిలో ప్రభుత్వ కంపెనీలు అంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అదే దీనికి 100 ఇయర్స్ వెళ్తే 1664 అక్టోబర్ 22 మనకి ఏం జరిగిందండి కనుక బక్సర్ యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిందండి బక్సర్ యుద్ధం. ప్లాసీ యుద్ధం ద్వారా పునాదులు పడితే బక్సర్ యుద్ధం ద్వారా మనకి ఏం జరిగిందంటే కనుక బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగింది. బక్సర్ యుద్ధం ద్వారా ఏం జరిగిందంటే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగింది. నెక్స్ట్ మీకు బక్సర్ యుద్ధం అనంతరం జరిగిన సంధి అంటే అలహాబాద్ సంధి అని చెప్తున్నాం. 1865 అలహాబాద్ సంధి ప్రకారం రాబర్ట్ క్లైవ్ మనకి బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ద్వంద్వ ప్రభుత్వం అంటే దివానీ అధికారం, నిజామత్ అధికారం అని రెండు అధికారాలు ఉంటాయి. దివానీ అధికారం అనేది పన్నులు వసూలు చేసుకునేది బ్రిటిష్ వారికి ఉండేది. నిజామత్ అధికారం అనేది పరిపాలన అధికారం ఎవరికి ఉండేది కనుక బెంగాల్ నవాబు నిజాం ఉద్దవలకు ఉండేది. నిజాం ఉద్దవల్ అనేవాడు సిరాజుద్దౌల యొక్క సైన్యాధిపతి మీర్ జాఫర్ యొక్క చిన్న కొడుకు నిజాం ఉద్దవల అన్నమాట. ఓకే, ఇది నిజాం ఉద్దవలకు ఏముందంటే కనుక పరిపాలన అంటే మన వాడికి పరిపాలన మాత్రం ఉండేది కానీ ఎటువంటి వెనకాల ఉండేది కదా. దాని కారణంగా ద్వంద్వ ప్రభుత్వం కారణంగా బెంగాల్లో నవాబు కంటే ఎటువంటి పేరు ప్రఖ్యాతులు ఉండేవి కాదు. సో ఈ యొక్క ద్వంద్వ ప్రభుత్వం బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం ద్వారా పరోక్ష పాలన ప్రవేశపెట్టింది ఎవరంటే రాబర్ట్ క్లైవ్. ఆ బెంగాల్లో పరోక్ష పాలన అంటే ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేసి పరోక్ష పాలన రద్దు చేసి ప్రత్యక్ష పాలన డైరెక్ట్ రూలింగ్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే కనుక వారన్ హేస్టింగ్స్. 1772 ద్వంద్వ ప్రభుత్వం రద్దు కలెక్టర్ పదవిని సృష్టించాడు. కలెక్టర్ అనే పదవిని ఏర్పాటు చేసేయడం జరిగింది 1772 అలాగే నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ అడిగడండి. భారతదేశంలో కలెక్టర్ అనే పదవి ఎప్పుడు సమయంలోకి వచ్చిందని చెప్పేసి 1772 వచ్చిందన్నాడు కలెక్టర్ అనే పదవి. ఓకే, కలెక్టర్ పదవిని సృష్టించి ప్రత్యక్ష పరిపాలన బెంగాల్లో ప్రవేశపెట్టిన వ్యక్తి అంటే కనుక వారన్ హేస్టింగ్స్. దీనికి 100 ఇయర్స్ కలిపితే 1872 మనకి ఏం జరిగిందంటే కనుక కేశవ చంద్రసేన్ యొక్క కృషి కారణంగా నార్త్ బ్రూక్ అనేవాడు మనకి బాల్య వివాహ నిషేధ చట్టం చేశాడండి. ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం అమ్మాయికి 14 సంవత్సరాలు ఉండాలి, అబ్బాయికి 18 సంవత్సరాలు ఉండాలి. ఈ కేశవ చంద్రసేనే బాల్య వివాహ నిషేధ చట్టానికి చేయడం గల కారకుడు. దీన్ని బాలగంగాధర తిలక్ వ్యతిరేకించాడు. దాంతోపాటు దీన్ని మళ్ళీ కేశవ చంద్రసేన కూడా వ్యతిరేకించి తన కుమార్తెను 13 సంవత్సరాలు తన కుమార్తెను కుచ్ బీహార్ రాజుకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది అన్నమాట. ఇంకా 100 ఇయర్స్ కలిపితే 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 జరిగింది అన్నమాట. 1772, 1872, 1872 ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక చరిత్రలో ఇయర్స్ను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే చరిత్ర అంటే ప్రతి ఒక్కరికి ఉన్న భయం ఏంటంటే కనుక సంవత్సరాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమనే ఒక చిన్న భావన కలిగింది. ఈ భావనని ఈ క్రోనాలజీ ప్రకారం గుర్తుపెట్టుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మరింత మందికి షేర్ అయ్యేలాగా షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ కేఎం రావు ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.